తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. గన్ పార్క్ కి చేరుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గన్ పార్క్ కి చేరుకున్న అనంతరం అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన తర్వాత గన్ పార్క్ నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లిపోతారు. ఉదయం 10 గంటల నుంచి పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు జరగబోతున్నాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ వేడుకలను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఈ రోజు ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బందికి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉండబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రగతి దిశగా అడుగులు వేస్తూ సాగిన ఈ 10 ఏళ్ల ప్రస్థానం ఒకెత్తైతే మరింత పురోగతి సాధించాలన్న పట్టుదలతో పాలకులు ప్రజానికం తీసుకుంటున్న సంకల్పం మరొకెత్తు. ప్రభుత్వం ఈ దశాబ్ది వేడుకల సందర్భంగా అమరులను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అప్డేట్స్ తో మా రిపోర్టర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. గన్ పార్క్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రవణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ కూడా ఉన్నారు. ముందుగా సీఎం గన్ పార్క్ వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుంచి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. సో శ్రవణ్, గన్ పార్క్ దగ్గర సరిగ్గా 8 గంటలకి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరి 1-2 నిమిషాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కుకు రాబోతున్నారు. గన్ పార్క్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించనున్నారు. ఇక్కడ 15-20 నిమిషాల ప్రోగ్రాం ఉంటుంది. ఆ తర్వాత 9:55 సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్లో కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 9:30 లోపల జెండవందన కార్యక్రమాలను పూర్తి చేయాలనే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇక అన్ని కలెక్టరేట్లలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లో 9 గంటలకు జెండవందన కార్యక్రమాల ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడే చూడొచ్చు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులందరూ కూడా జెండవందన కార్యక్రమానికి విచ్చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు చేరుకోబోతున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి తెలంగాణ త్యాగానికి తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ కళ సాకారం చేసినందుకు వాళ్ళ పాత్ర ఎంతో మరవలేనిది కాబట్టి గౌరవ వందనం వాళ్ళకి నివాళి అర్పించబోతున్నారు. మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించబోతున్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలను అయితే నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఎంతో వైభవంగా నిర్వహించాలని చేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా అందంగా ముస్తాబు చేసిన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ప్రభుత్వ కార్యాలన్నింటికి కూడా విద్యుత్ దీపకాంతుల నడుమ చాలా వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తున్న విజువల్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం అయిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇక సాయంత్రం ట్యాంక్ బండిపై భారీ కార్నివాల్ను అలాగే ఫైర్ క్రాకర్స్ షోను ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం నిర్ణయించిన ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇక ట్యాంక్ బండ్లో నిర్వహించే సాయంత్రం కార్యక్రమం ఏదంటుందో అది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. అక్కడే తెలంగాణ కవి అందశ్రీ జయ జయ తెలంగాణ గీతాన్ని రచించిన కవి అందశ్రీకి అలాగే సంగీత దర్శకుడు కీరవాణికి సన్మాన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సాయంత్రం పూట జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్పై ఉన్న అన్ని పరిసరాలను స్టాల్స్ను పరిశీలించబోతున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు దానికి సంబంధించిన అన్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఉండేదైతే తెలంగాణ హస్తకళలు అయిండొచ్చు, హ్యాండ్లూమ్స్ అయిండొచ్చు, లేదంటే తెలంగాణ ప్రత్యేకమైన పిండి వంటకాలు అయిండొచ్చు, దానికి సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ను కూడా అక్కడ ఏర్పాటు చేసిన వాటి స్టాల్స్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం. అమరవీరుల స్థూపం దగ్గర సీఎం నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సరిగ్గా షెడ్యూల్ ప్రకారం 9:30కే అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ముందుగా తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని మొదలు పెట్టబోతున్నారు. ముందుగా గన్ పార్క్ నుంచి గన్ పార్క్ కి చేరుకుని అక్కడ అమరులకు పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు సీఎం. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత వి హనుమంతరావు, ఇలా పలువురు సీనియర్ నేతలంతా కూడా అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.